చంద్రశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజు రమణ ఆధ్వర్యంలో మండలంలోని గౌలపల్లి చేరువస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వరకు పట్టణ పురవేదల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని, గ్రూప్ రాజకీయాలకు తావియకుండా పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరుస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు అధికార పార్టీ నాయకులను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ గౌడ్, ఎస్కే బాషా, స్వామి నారాయణ, పోచయ్య, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కుటుంబానికి పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ గ్రూప్ తయారు చేయాలి, చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలని చెప్పి చూస్తా ఉన్నారు. అలా కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవడెవరు తప్పుడు మాటలు చెప్తుండ్రు, ఎవడి పార్టీకి ద్రోహం చేస్తుండ్రు, ఎవడి పార్టీ లైన్ దాటుతుండ్రు, మీరు ఆలోచించి ప్రతి ఒక్కరికి తరిపి పెట్టవలసిన అవసరం కూడా అధికారులకు భయపడతారు, మరి నువ్వు తమ దాన్ని చేసుకో